అయితే మీకు మెయిన్గా 12 జ్యోతిర్లింగాలు అయితే కనబడతాయి, ద్వాదశ జ్యోతిర్లింగాలు. మనం అంత దూరం వెళ్ళి చూడలేం కాబట్టి ఈ వీడియోలో అయితే చూడండి. అంతకుముందు వీడియోలో ఒక గృహ చూసాం కదా, ఇప్పుడు ఈ గృహలో ఏముందో చూద్దాము ఈ వీడియోలో. లెట్స్ వాచ్. అదిగో చూస్తున్నారు కదా మనము ఈ విగ్రహాన్ని, జ్యోతిర్లింగాన్ని. ఇది మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చే లోపలకి గుజరాత్లో ఉన్న నాగేశ్వరం జ్యోతిర్లింగము. మనం ఎలాగో అంత దూరం వెళ్ళి చూడలేము కాబట్టి ఇలాగ ఎప్పుడైనా బెంగళూరు ఇలాగ వచ్చినప్పుడు అయితే ఇక్కడ చూడండి, చాలా బాగుంటాయి. చక్కగా మనకి పంచరామాలు కూడా కనబడతాయి, ఇంకా జ్యోతిర్లింగాలు కూడా చక్కగా మనం చూడొచ్చు. అన్నీ ఒకే చోట అయితే చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. చక్కగా విజిటింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల అంతా కూడా చక్కగా చూడండి, వాటర్ ఫ్లో వెళ్తున్నట్లు ఎలా అయితే మనకు కనబడుతుందో చక్కగా. అక్కడ మేమైతే పిక్చర్స్ కూడా దిగాము, కొన్ని ఫొటోస్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మల్లికార్జున స్వామి. చూసారా, మల్లికార్జున స్వామి ఆంధ్రాలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఈ జ్యోతిర్లింగం అనేది. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఉత్తరప్రదేశ్ విశ్వనాథ్. ఉత్తరప్రదేశ్లో విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఇక్కడ ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏ జ్యోతిర్లింగము, తమిళనాడులో ఉన్న రామేశ్వరం జ్యోతిర్లింగం. చూస్తున్నారు కదా, తమిళనాడులో ఉన్న. నెక్స్ట్ అయితే మనకి సోమనాథ జ్యోతిర్లింగం, ఇది జుజూరాంలో ఉంది, మనకి కనపడుతున్న జ్యోతిర్లింగం. నెక్స్ట్ ఇంకా అలాగా వ్యూ అంతా చాలా బాగుంది కదా, ఇక్కడ అభిషేకం అలాంటివి చేసుకోవచ్చు అని చెప్పేసి పంతులు గారు చెప్తున్నారు మాకు అక్కడ పూజారి. ఇంకా అవేమీ వద్దు అని అంటే ఇంకా మాకు దేవుడికి హారతి ఇచ్చి మాకు అక్కడ ఉన్న విభూతులు అవన్నీ పెట్టి అక్కడ ఏంటో ప్రతి ఒక్కటి మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ లైటింగ్స్తో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఒక్కో శివలింగము, అక్కడ మనీ ప్లాంట్ చెట్లతో చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ మనకు వచ్చి మహారాష్ట్రంలో ఉన్న గ్రీష్టేశ్వర లింగము మనకు కనబడింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా కొంచెం దూరం అయితే నడిచాము, ఇక్కడ శివుడి స్టాచ్యూ అయితే కనబడుతుంది కదా, చాలా కలర్ఫుల్గా అలాగా లైటింగ్స్తో, గ్రీనిష్ పింక్ కలర్ అలా లైటింగ్స్తో అయితే గృహ అయితే చూడడానికి చాలా బాగుంది. జార్ఖండ్లో ఉన్న విద్యానాథ్ జ్యోతిర్లింగం అయితే మనకు కనపడింది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మనకి ఏం కనపడుతుందో ఒకసారి అయితే చూద్దాం. కొంచెం అయితే కొంచెం దూరంగా ఉంది ఇది. మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ జ్యోతిర్లింగము చూడండి ఎలా ఉందో. మనం అంత దూరం వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోలేము కాబట్టి చక్కగా ఇలా విజిటింగ్ ప్లేసెస్కి ఇలా వచ్చినప్పుడు అయితే చక్కగా చూడొచ్చు. ఇలా బెంగళూరు వచ్చినప్పుడు అయితే ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. ఒకసారి మీరందరూ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చూసారా ఈ జ్యోతిర్లింగం ఎలా ఉందో. మహారాష్ట్రంలో ఉంది, ఒక కొండల నుండి చీల్చుకుంటూ అలా వచ్చినట్లు. భీమశంకర మహారాష్ట్రంలో అయితే ఉంది జ్యోతిర్లింగము. ఒక స్టోన్ మధ్యలో, ఒక కొండ మధ్యలో చీల్చుకుంటూ అలా వచ్చినట్లయితే చాలా చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ మనకి ఏ జ్యోతిర్లింగము, త్రింబకేశ్వర జ్యోతిర్లింగం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ జ్యోతిర్లింగం అనేది మహారాష్ట్రంలో ఉంది, చూసారు కదా. మూడు లింగాలు ఉన్నాయి, మూడు శివలింగాలు అయితే ఉన్నాయి అక్కడ మనం చూస్తుంటే, సరిగ్గా గమనించుంటే. నెక్స్ట్ మనకు వచ్చిన వాళ్ళకి మంచులో ఉన్నట్లు ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఎలా కనబడుతుందో. ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగము, ఇది అంతా కాటన్తో పెట్టారు. మనకి మంచులో ఉన్నట్లయితే మనకి ఇలా కనబడుతుంది, బాగా అరేంజ్ చేశారు, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే ఇప్పుడు మనం చూసారు, 12 జ్యోతిర్లింగాలను అయితే మనం ఇప్పుడు ఎలా ఉంటాయని చెప్పేసి దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి బయటికి ఇలా వచ్చిన తర్వాత, స్ట్రైట్గా బయటకు వచ్చిన తర్వాత మనకి శివుడి స్టాచ్యూ అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా, సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే పైన శివుడి తల మీద నుంచి గంగ అయితే మనకి ఎలా కనబడుతుందో చూస్తున్నారు కదా. ఇక్కడైతే చాలా బాగుంది. ఈ విగ్రహం వచ్చే వాళ్ళకి 65 ఫీట్స్, చాలా పెద్దది. ఇక్కడ ఉన్న పూజారి గారు మాకైతే వ్యాక్స్తో ఉన్న దీపము, ఇంకా బ్లాకిష్గా ఉన్నాయి అది ఒకటి, మిరాకిల్ కాయిన్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ కాస్ట్ అయితే మనం ఏం పే చేయనవసరం లేదు. ఒకవేళ మనం ఏదైనా నచ్చిన అలాంటివి ఏమైనా చేయించుకున్నప్పుడు ఇంకా ఇవ్వాలి అనుకుంటే అది మన ఇష్టము. ఇలాగ వ్యాక్స్ దీపాలను అయితే ఇలాగ వెలిగించుకున్నాము. ఇలాగ శివుడు ఎదురుగా
ఇలాగా శివుడి ఎదురుగా అయితే వాటర్ ఫ్లో ఉన్నాయి కదా, మేము వ్యాక్స్ దీపాలు వెలిగించుకున్న తర్వాత శివుడి ఎదురుగా ఉన్న వాటర్లో అయితే వదలమని చెప్పేసి అక్కడ పూజారి గారు చెప్పారు. ఇంకా అలాగే చూస్తున్నారు కదా, కింద కూడా చాలామంది అలాగా దీపాలను పెట్టున్నాయి కదా, కొన్ని ఆరిపోయాయి కదా. ఇంకా అలాగా మేము కూడా అక్కడ ఒక దీపంలా ఉంది, అక్కడ వాటి దగ్గర దీపాన్ని వెలిగించి మాకు ఇచ్చిన వ్యాక్స్ దీపాన్ని వెలిగించాను. వెలిగించిన తర్వాత ఇంకా వాటర్లో అయితే వదులుతున్నాను చూస్తున్నారు కదా. ఇంకా లోపలికి వెళ్ళాలని చెప్పేసి అందరూ ఇక్కడ చివరి అయితే పెడితే నేనైతే కొంచెం లోపలికి అయితే పెడుతున్నాను చూస్తున్నారు కదా. ఇంకా అక్కడ ఒక బోల్డ్ టైప్లో ఉంది, రౌండ్గా ఉంది చూస్తున్నారు కదా, మిరాకిల్ కాయిన్ అని చెప్పేసి అందరికీ మిరాకిల్ కాయిన్ కూడా ఇచ్చారు. ఆ కాయిన్ మనం ఓం శివ అని చెప్పేసి ఒక 7 టైమ్స్ అనుకొని మన మనసులో ఏమైనా కోరికలు అలాంటివి ఏమైనా ఉంటే కోరుకోమని చెప్పేసి చెప్పారు. ఏమైనా అనుకున్నా కానీ తీరుతాయి అంట. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అగరబత్తులు, ఇవి ఇక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకెక్కడా లేవు, ఇక్కడే వెలిగించి ఇక్కడే పెట్టాలి మనమైతే. ఇక్కడ శివుడి స్టాచ్యూ ఎదురుగా అయితే ప్రతి ఒక్కళ్ళు అలాగే వెలిగించాము. ఇంకా వెలిగించిన తర్వాత దేవుడిని దండం పెట్టుకొని నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇంకా శనీశ్వరుడు విగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి వీడియోలో ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్గా ఏదో పైన స్వర్గంలో ఉన్నట్లయితే ఉన్నది. మాకు బ్లాక్గా ఒక క్లాత్లో కూడా ఇచ్చారు, వాటిని కూడా ఇక్కడ వీటి దగ్గర అయితే పెట్టాము మేము, శనీశ్వరుల దగ్గర. ఇంకా శనీశ్వరుల దగ్గర ఒక 3 రౌండ్స్ వేసి 3 సార్లు తిరిగాము. తిరిగిన తర్వాత దండం పెట్టుకొని అయితే వచ్చాము. ఇంకా లోపల బయటకు వచ్చిన తర్వాత చూడండి ఆ శివుడి స్టాచ్యూ దగ్గర చుట్టుపక్కల అంతా కూడా చక్కగా మంచు కొండలు అయితే వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇది 24 అవర్స్ ఉంటుంది, డే టైం అనే కాదు నైట్ టైం కూడా ఉంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది, చక్కగా లైటింగ్స్తో అదంతా కూడా చూడండి ఎలా ఉన్నాయి. ఇంకెక్కడికి వచ్చే వాళ్ళకి హోమం చేయడానికి అయితే అంతా అరేంజ్ చేస్తున్నారు, హోమం చేద్దామని చెప్పేసి అంతా అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చే వాళ్ళకి ఇక్కడ మనం ఏమైనా కొనాలి అన్నా అని చెప్పి ఏమైనా కొనుక్కోవాలి అన్నా కానీ షాప్స్ అయితే అన్నీ అరేంజ్గా ఇక్కడ బుక్స్ అన్నీ కూడా అన్ని షాప్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనకి ఫుడ్ ఏమన్నా కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ బుక్ స్టాల్ కూడా ఉంది. మనకి ఏమన్నా బుక్స్ కావాలన్నా మెడిటేషన్ లేకపోతే లార్డ్ శివ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా అలాంటి బుక్స్ ఏమన్నా ప్రతి ఒక్క బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కటి. ఈ వీడియోకి పార్ట్1 కూడా ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ని అయితే ఓపెన్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.